ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అందుకే ఈ వీడియో అయితే ఒక ఫుడ్ బ్లాగ్ అని చెప్పొచ్చు అనమాట. మోస్ట్లీ మీకు ఈ బ్లాగ్లో ఎక్కువ ఫుడ్డే కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా అప్పుడు మా ఫ్రెండ్స్ వస్తున్నారనమాట ఆ వీకెండ్, సో వాళ్ళ కోసం అని చెప్పి కొన్ని రెసిపీస్ అయితే ప్రిపేర్ చేశాను, అండ్ నేను ఏమేమి చేశాను అన్నదైతే మాత్రం ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంత ముందు కూడా నేను ఎక్కువ అంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్ వస్తే ఏమైనా చేస్తే మీతో కూడా షేర్ చేసుకునేదాన్ని కదా, లైక్ ఆ కాంబినేషన్స్ లో చేయొచ్చు, మీకు కూడా ఒక ఐడియా ఉంటది కదా అని చెప్పి షేర్ చేస్తూ ఉండేదాన్ని అనమాట అంత ముందు అయితే. బట్ చాలా మందికి నచ్చేవి ఆ వీడియోస్ అయితే మాత్రం, సో మోస్ట్లీ ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ ఒపీనియన్ అయితే మాత్రం కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంక ఇక్కడైతే ఇండియా స్టోర్కి వచ్చేసామన్నమాట. సో కొంచెం ఎక్కువ ఐటమ్స్ ప్రిపేర్ చేయాలి అనగానే నాకు ఇదే గుర్తొస్తుంది అనమాట, ఎందుకంటే ఇంట్లో చాలా మిస్ అయిపోతూ ఉంటాయి కదా, సో అప్పుడే గుర్తొస్తుంది ఓకే ఇండియా స్టోర్కి వెళ్ళాలి అని చెప్పి. మేము కొంచెం తక్కువ వస్తాము ఇండియా స్టోర్ కంపేర్ చేసుకుంటే, అంటే వేరే స్టోర్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం దూరం ఉంటుంది అనమాట. సో ఆ దగ్గరలో కొన్ని వేరే ఉంటాయి, మామూలుగా ఇక్కడ హెచ్బీ కానీ వాల్మార్ట్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటివి కానీ చేస్తాం అనమాట. బట్ వాటిలో అన్ని దొరకవు కదా, సో అలాంటప్పుడు ఎప్పుడో ఒకసారి ఇట్లా ఇండియా స్టోర్కి వచ్చి మిగతావన్నీ కవర్ చేసుకుంటా ఉంటాం అనమాట. అందులోకి ఇప్పుడు వచ్చిన స్టోర్ చూసారా, ఇదైతే మాత్రం చాలా రేర్ గా తప్ప రామన్నమాట, ఇది చాలా చాలా దూరం. సో ఇంకొంచెం దగ్గరలో వేరే స్టోర్ ఉంటది, సో అవే చూసుకుంటాము. ఎప్పుడైనా కొన్ని ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి తీసుకోవాల్సినవి, ఏవైనా బల్క్ లో తెచ్చుకోవాలి అట్లా అనుకున్నప్పుడు మాత్రం ఇక్కడికి వస్తా అనమాట. ఇక్కడ వెజిటబుల్స్ అయితే మాత్రం కొంచెం మంచి ప్రైస్ కే వస్తాయి అనిపిస్తుంది. ఈ మధ్య నేను ఈ కీర దోసకాయలు అయితే మాత్రం తేకుండా ఉండను, అండ్ తెచ్చి మళ్ళీ అవి పాడు చేయకుండా ఉండను లేదనమాట. ఈ మధ్య చాలా సార్లు అలానే జరుగుతుంది. అండ్ ఇంకా హన్స్ చూసారా ఏం చేస్తున్నాడు, ఈ ఏమైనా స్టోర్కి వచ్చి ఎక్కువసేపు ఉన్నాము అంటే ఇక ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. ఫస్ట్ బాగుంటాడు, మంచి ఎనర్జెటిక్ వస్తాడు, బాగా ఆడుకుంటాడు. యాక్చువల్గా అప్పటికే మేము మాది సగన్ షాపింగ్ అయిపోయింది, ఇంకా వెజిటబుల్స్ దగ్గర ఉన్నప్పుడు కొంచెం ఏదో తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా చెప్పులు అవి తీసేసి ఎట్లా ఉన్నాడో, ఇదే వాళ్ళ నాన్నకి ఆ హంచ్తో గోళ అనమాట. అంటే పద్దాక తీసేస్తూ ఉంటాడు, మళ్ళీ పద్దాక వేయటం కూడా కొంచెం చిరాగ్గానే ఉంటుంది కదా. సో ఈ మధ్య అయితే మాత్రం ఇట్లాంటి పనులు ఎక్కువ చేస్తూ ఉన్నాడు అనమాట, నేను కొంచెం ఎక్కువసేపు షాపింగ్లో ఉన్నాను అంటే. అండ్ ఇంకా ఇక్కడైతే మా షాపింగ్ అయిపోయింది, అండ్ ఇంకా హన్షు సతీష్ కలిసి అవన్నీ సర్దేస్తా ఉన్నారనమాట. ఇక్కడ చూసారా బిల్లు, నేను హన్షు అంతా చేశానంట అదే చూపిస్తున్నాడు సతీష్ అయితే హన్షుకి. ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, షాపింగ్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, బట్ ఇంటికి వచ్చాక అయితే మాత్రం అస్సలు బాగోదు. ఇప్పుడు అవన్నీ సర్దాలు చూసారా, అది మాత్రం ఎంత కష్టంగా ఉంటుందో. మంచిగా హన్షు సతీష్ అయితే మాత్రం తెచ్చి అవన్నీ లోపల పెట్టేస్తారనమాట, అది వాళ్ళ డ్యూటీ, ఆ తర్వాత సర్దుకోవటం నా డ్యూటీ. ఒకసారి సతీష్ కూడా హెల్ప్ చేస్తాడు, బట్ తనకి ఇంకేదైనా పని ఉంది అంటే ఇంక నేను ఒక్కదాన్నే సర్దుకోవాలి కదా, కొంచెం కష్టం అనమాట. ఎందుకు కష్టం అంటున్నానంటే ప్యాంట్రీలో స్పేస్ ఉండదు, ఫ్రిడ్జ్లో స్పేస్ ఉండదు, సో ఇప్పుడు కొంచెం స్పేస్ చేయటం కోసం అన్ని సర్దాలు అనమాట. సో అది చాలా కష్టం అనిపిస్తుంది. ఈ రోజు అయితే మాత్రం ఇండియన్ స్టోర్ లోంచి ఒక స్వీట్ కూడా తెచ్చుకున్నాం అనమాట, అదే ఇక్కడ నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. పీచు మిఠాయి తెచ్చుకున్నాము. సో ఈ మధ్య ఇవి కూడా ఎక్కువైపోతున్నాయి అనమాట, హంచ్ కోసం అని తేవటం నేను సతీష్ తింటాం, ఇదే సరిపోతుంది. సో ఈ రోజు అయితే మాత్రం పీచు మిఠాయి, ఇది కూడా అంతే మోస్ట్లీ నేను సతీష తినేసినట్టున్నాము.
అండ్ ఇంక ఇంటికి వచ్చాకైతే నెక్స్ట్ డేకి ప్రిపరేషన్స్ చేసేసుకుంటా ఉన్నా అనమాట. సతీష్ కూడా నాకు కొంచెం హెల్ప్ చేశాడు, ఆ గార్లిక్ అది పీల్ చేసేస్తే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక బౌల్లో. చాలా కర్రీస్ ఉంటాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన వైత మాత్రం, సో అందుకని ముందే చేసి పెట్టుకుంటా అనమాట. ఒకసారి ఉంటుంది బట్ ఎప్పుడైనా లేదు అనుకుంటే కొంచెం అలాంటప్పుడు ముందు రోజు ఇట్లాంటివి చేసి పెట్టుకుంటాను. అండ్ ఇంకా ఇక్కడ ఆనియన్ది గ్రేవీ కర్రీ అనమాట, ఇది కూడా చేసుకొని పెట్టుకున్నాను. యాక్చువల్గా రేపు ఎగ్ పఫ్స్ చేయాలనుకుంటున్నాను అనమాట, సో దానికోసం గ్రేవీ కావాలి కదా, ఆ గ్రేవీ కూడా నేను ముందు రోజు ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను. ఇంకా చికెన్ అది కూడా మ్యారినేట్ చేసుకున్నాను. అండ్ అలానే సాంబార్లో కూడా కొన్ని వెజిటబుల్స్ ఉంటాయి కదా, లైక్ క్యారెట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను అనమాట. సో ఇట్లాంటివి ముందు రోజు చేసుకుంటాను, ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. నేను అన్ని కూడా ఏం వీడియో షూట్ చేయలేదన్నమాట. అండ్ ఇంకా నెక్స్ట్ డే అయితే మాత్రం లేవగానే ఫస్ట్ అయితే మాత్రం బీరకాయ పచ్చడితో స్టార్ట్ చేశాను. ఇదైతే మాత్రం కొంచెం ఈజీ కదా, త్వరగా అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ బీరకాయ పచ్చడి చేశాను అండ్ అలానే చికెన్ కూడా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఇంకా పెద్ద పని అయితే ఏముండదు కదా ఆనియన్స్ కట్ చేసుకుంటే. సో చికెన్ కర్రీ కూడా చేస్తాను అనమాట. అండ్ నేనైతే పెద్ద చెప్పాను కదా రెసిపీస్ అయితే మాత్రం పెద్దగా ఏం వీడియో తీయలేదు అనమాట, జస్ట్ నేను ఏం చేశాను అన్నది మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ ఉన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే బోర్ కొట్టేస్తుంది, రెసిపీస్ చూపించినా అనిపిస్తుంది. సో అందుకే నేను షేర్ చేయలేదు. బట్ నేను ఆల్రెడీ చెప్పినట్టు మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మాత్రం తప్పకుండా కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, నేను నెక్స్ట్ టైం తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా ఇక్కడైతే ఎగ్ పఫ్స్ కూడా చేస్తున్నాను. ఎగ్ పఫ్స్ అయితే మాత్రం బాగానే వచ్చాయి, ఎందుకంటే చాలా వరకు నచ్చాయి కూడా అందరికీ. సో అందుకైతే మాత్రం హ్యాపీ. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఫస్ట్ చేసేది మాత్రం కొంచెం స్లోగా అయినా తీసానమాట. సో ఫస్ట్ నేనైతే మాత్రం ఎగ్ పఫ్స్ అంతకు ముందు ఒకసారి చేసినట్టున్నాను, మీతో కూడా షేర్ చేసుకున్నాను. మినియాపోలిస్ లో ఉన్నప్పుడు ఒకసారి చేశాను, మళ్ళీ ఇప్పుడే చేయటం అనమాట. సో అందుకే కొంచెం జాగ్రత్తగా చేశాను. ఫస్ట్ది అయితే మాత్రం మంచి శ్రద్ధగా చేశాను కానీ, బట్ మిగతావన్నీ అంత బాగా అయితే మాత్రం ఏం క్లోజ్ చేయలేదు అనుకుంటా. కొంచెం ఓపెన్ అయ్యి వచ్చాయన్నమాట పఫ్స్, మీరు తర్వాత చూస్తారులేండి అసలే ఎట్లా అన్నది. అంటే కొంచెం ఓపెన్ అయ్యి ఉన్నాయన్నమాట, అన్ని మంచిగా క్లోజ్ అయ్యి ఉంటే బాగుండేది. సో చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా మిగతావన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను నేను. చెప్పాను కదా ఆనియన్ కర్రీ అయితే ముందు రోజే చేసుకున్నాను అని చెప్పి, అంటే ముందు రోజు నైట్ అట్లా చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. సో అది కొంచెం బాగానే హెల్ప్ అయ్యింది, అట్లీస్ట్ పఫ్స్ వరకు పెద్ద పని లేకుండా అయిపోయింది అనమాట. ఎగ్స్ అయితే మాత్రం ఎగ్ కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నాను, సో పెద్ద పని ఏమి అనిపించలేదు అనమాట. ఇంక మంచిగా అవన్నీ కూడా ఒక ఆ పఫ్ పేస్ట్రీస్ లో పెట్టేసి అవెన్లో పెడితే అయిపోతుంది కదా. సో కొంచెం ఈజీగా అనిపించింది. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా నేను ఇందాక ఏం చెప్తున్నానో, కొంచెం ఓపెన్ అయినట్టు అట్లా వచ్చాయి కదా, అట్లా లేకుండా ఉంటే బాగుండేది. బట్ స్టిల్ ఎగ్ పఫ్స్ అయితే మాత్రం చాలా వరకు కూడా అందరికీ నచ్చాయి. సో ఈసారి ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను నేను మీతో అయితే మాత్రం. అండ్ పఫ్స్ అయిపోయాయి, ఇంకా కొన్ని వేరే కూడా చేశారులేండి, నేను తర్వాత మీకు అసలు ఏం చేశాను అన్నది చూపిస్తాను. బట్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం అస్సలు కుదరలేదు అనమాట, ఇంకా కొంచెం హడావుడి అయిపోతుంది కదా. ఇల్లు క్లీన్ చేసుకోవాలి అండ్ అలానే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, హన్షికి ఫీడ్ చేసుకోవాలి, హన్షి గారిని మేనేజ్ చేసుకోవాలి. సో ఇట్లా చాలా పనులు ఉంటున్నాయి అనమాట. అందుకే ఈ మధ్య పెద్ద ఎక్కువ శ్రద్ధ పెట్టి అయితే మాత్రం ఏం తీయలేకపోతున్నాను, చాలా డైవర్షన్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట. సో అది ఇక్కడైతే మాత్రం బజ్జీలు సతీష్ చేస్తున్నాడు, నేను ఆల్రెడీ పిండి కలిపేసిస్తే బజ్జీలు మాత్రం చిన్న మిస్టేక్ జరిగిందనమాట. నేను చూసుకోలేదు శనగపిండి ఉందనుకుంటున్నాను, ఎప్పుడు కూడా ఇంట్లో శనగపిండి మాత్రం ఉంటూనే ఉంటుంది. బట్ ఆ రోజు అయితే మాత్రం లేదు, సో నేను చూసుకోలేదు అనమాట ముందే. బట్ ఉన్నది సరిపోతుందిలే అనుకున్నాను, కొంచెం ఉంటే అది సరిపోతుందిలే అనుకున్నాను. బట్ ఇలాంటప్పుడే జరుగుతాయి కదా మిస్టేక్స్, కూడా కొంచెం ఎక్కువ వాటర్ పోసేసానమాట. అది కాస్త లూజ్ అయ్యే సరికి మళ్ళీ సతీష్ దగ్గరలో ఉన్న హెచ్వి వేరే స్టోర్ ఉంటది కదా, ఇండియన్ స్టోర్ అయితే కాదు అది. సో అక్కడికి వెళ్ళి కొంచెం శనగపిండి తెచ్చాడు అనమాట, అక్కడ ఏదో ఉంటే. ఆ శనగపిండి అంత మంచిది కాదు, సో దానివల్ల కొంచెం బజ్జీలు అయితే మాత్రం కొంచెం అంత మంచిగా అయితే ఏం రాలేదు. నాకు ఆ పిండి కలుపుతున్నప్పుడే అర్థమైంది ఇది అంత బాగాలేదు అని చెప్పి. బట్ ఏదో కొన్నన్నా ట్రై చేద్దామని చెప్పి ఇంకా వేసామన్నమాట. ఆల్రెడీ నేను ఆ సీడ్స్ అవన్నీ కూడా తీసుకొని పెట్టుకున్నాను కదా, మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇంకా వేసాడు అనమాట సతీష్ అయితే మాత్రం కొన్ని బజ్జీలు. పర్లేదు బట్ చూడటానికి కానీ అంటే అంత మంచిగా అయితే ఏమనిపించలేదు. అండ్ ఇంక ఇక్కడైతే సతీష్ బజ్జీలు వేస్తూ ఉంటే నేను హన్షికి అది కూడా ఫీడ్ చేసేస్తున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత ఇంకా ఇక్కడ
చపాతీలు కాలుస్తున్నాను. ఈ చపాతీలు అయితే మాత్రం ఫస్ట్ నేను చేసినవి కాదనమాట. ఇవి స్టోర్లోనే సతీష్ ఇండియా స్టోర్కి వెళ్ళాం కదా నిన్న రైస్ తెచ్చుకోవడానికి అనేమో, అక్కడ ఏమో ఉంటే కొన్ని తీసుకొని వచ్చేసాడు. బట్ అవి అయితే మాత్రం నాకు అంతేం నచ్చలేదు, నాకు కాల్చుతున్నప్పుడే నచ్చలేదు. బట్ సతీష్ ఒప్పుకోలేదు అనమాట నేను అప్పుడే చేస్తాను అంటే, సో అందుకని చెప్పి ఇంకా అవే కాల్చి అవి పెట్టానమాట. బట్ నాకైతే మాత్రం అంత మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఏమనిపించలేదు. అండ్ ఇంకా ఇక్కడ కర్రీ కూడా చేస్తున్నాను. ఈ కర్రీ ఏంటంటే ఆలు మటర్ కర్రీ అనమాట. మీకు అందులో ఆ బఠానీలు అయితే కనిపించట్లేదు కానీ, బట్ పొటాటో ఇంకా బఠానీ వేసి చేశాను గ్రేవీ కర్రీ లాగా అట్లా. అండ్ ఇంక ఇక్కడ నేను చపాతీలు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సతీష్ అయితే నన్ను ఒకటే అంటాడు అనమాట, ఎప్పుడైనా నువ్వు నా మాట ఇన్నావా అని చెప్పి. చాలా వరకు కూడా నేను ఏదైనా అనుకున్నాను అంటే అది ఎట్లా గుట్లా చేస్తూనే ఉంటా అనమాట. సో ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది మొత్తం. అంటే సతీష్కి ఏమో ముందు పనులు అయిపోవాలి కదా, ఇంక ఇదే చేసుకుంటూ కూర్చుంటావా అని ఉంటుంది అనమాట. అందరు కొంచెం ఫ్రెష్ అవ్వాలి, రెడీ అవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో అందుకే టక్టక్ వెళ్ళి బాత్ అవన్నీ చేసేసుకుని ఆ తర్వాత వచ్చి మళ్ళీ నేను చపాతీలు అది కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. సో అది ఫుడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ మోస్ట్లీ అయిపోయినట్లుందండి. ఇంకా ఆ తర్వాతే వచ్చి ఇంకా చపాతీలు ఒక్కటి చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఇక్కడ నేను ఫ్లవర్స్ అది కూడా పెట్టుకుంటున్నాను. ఇందాక సతీష్ శనగపిండి తేవటానికి వెళ్ళాడు కదా, అప్పుడు తెచ్చాడు అనమాట ఈ ఫ్లవర్స్ అది కూడా. మోస్ట్లీ ఎప్పుడు కూడా నేను ఆ రెండు పార్ట్స్లో అయితే మాత్రం పెట్టే ఉంచుతాను. చాలా వరకు కూడా నాకు కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ ఇవి అంత ఎక్స్పెన్సివ్ కూడా ఏం కాదు. కొంచెం రోసెస్ అవి అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి, బట్ ఇవైతే మాత్రం పర్లేదు అనమాట. ఐ థింక్ ఈచ్ బండిల్ వచ్చి $5 అట్లా ఉంటుంది అనుకుంటున్నాను. సో పర్లేదు కదా అని చెప్పి ఎప్పుడు కూడా ఇవి రెండు అయితే వేసి పెడతా ఉంటాను అనమాట. కొంచెం చూడటానికి కూడా బాగుంటుంది కదా ఇంట్లో, అందుకని ఇవి మాత్రం ఎప్పుడు పెట్టేసే ఉంచుతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే రోజెస్ అయితే మాత్రం నాకు తెచ్చినా కూడా అవి బాగుంటాయి కానీ, బట్ ఎక్కువ రోజులు అయితే ఏమి ఉండట్లేదు అనమాట. వెంటనే అవి కొంచెం వడిలిపోవటమో లేకపోతే పైన కొంచెం నల్లగా రావటమో అంత లుక్ అయితే ఏముండట్లేదు, జస్ట్ తెచ్చిన ఒకటి రెండు రోజులు తప్ప. బట్ ఇవైతే మాత్రం మనకు కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అనమాట, అట్లీస్ట్ ఒక 1 week అన్నా ఉంటాయి. సో బాగుంటుంది కదా అని చెప్పి ఇవే తెచ్చుకుంటున్నాను. ఈ మధ్య అయితే మాత్రం ఏదైనా స్పెషల్ ఉంటే తప్ప రోసెస్ అయితే ఏం తీసరాను. సో అది ఇక్కడైతే మాత్రం నేను నా అన్ని ప్రిపేర్ చేయటం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు అర్థమైతే అయితే ఏమి ఉండదు కదా, కొన్ని అర్థమైతే ఉండుంటాయిలేండి మోస్ట్లీ అయితే మాత్రం. బట్ ఎలాగోని ఇప్పుడు నేను మీకు చెప్తాను అసలు నేను ఏం ప్రిపేర్ చేశాను, అంటే మెయిన్ కోర్స్ ఏంటి, స్టార్టర్ ఏంటి, ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటాను. అండ్ నేను ఇంకా కొన్ని మిస్ అయిపోయాను. ఇది కొంచెం చూసారా, అవి అక్కడ పెట్టేసుకున్నాక గుర్తొచ్చింది అనమాట. బగారా రైస్ కూడా చేశాను. సో అదే ఇక్కడ తీసి పెట్టుకుంటున్నాను అనమాట ఒక దానిలో విడిగా అట్లా. ఫుడ్ అయితే అంత ప్రిపేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఒకసారి ఏం చేశాను అనేది అయితే మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ రైస్ ఐటమ్స్ చూపిస్తాను. ఈరోజు వైట్ రైస్ చేశాను. అండ్ అలానే కొంచెం ఒక పలావ్ రైస్ లాగా లైక్ బగారా రైస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక ఫ్లేవర్డ్ రైస్ కూడా చేశాను. నెక్స్ట్ ఇంకా స్టార్టర్స్ చూపిస్తాను. సో స్టార్టర్స్ వచ్చేసి పఫ్స్ చేశాను అండ్ అలానే బజ్జీలు చేశాను. ఓకేనా, ఎగ్ పఫ్స్, ఇంకా మిరపకాయ బజ్జీ అండ్ అలానే చపాతీలు కూడా చేశాను. ఓకేనా, బా కొంచెం వేడిగానే ఉన్నట్టుంది రే, హాట్ బాక్స్ పనిచేస్తున్నట్టుంది కదా. సో ఈ చపాతీలోకి ఇంకా నేను మేతి చమన్ కర్రీ చేశాను. ఈరోజు నాన్ వెజ్ ఐటమ్స్ కన్నా ఎక్కువ వెజ్ ఐటమ్స్ ఉండేట్టు చూసుకున్నాను. నాన్ వెజ్ ఐటమ్స్ కావాలి, వెజ్ అయితే అందరూ తింటారు, బట్ నాన్ వెజ్ అయితే స్పెసిఫిక్ గా తినేవాళ్ళు తింటారు కాబట్టి ఎక్కువ వెజ్ ఐటమ్స్ చేశాను అనమాట. స్వామి దీపం పెట్టేసరికి ఓకే. నెక్స్ట్ ఇంకా కర్రీస్ చూపిస్తాను. కర్రీస్ వచ్చేసి నేను నాన్ వెజిటేరియన్స్ కోసం చికెన్ కర్రీ చేశాను. అండ్ అలానే ఇంకా ఇక్కడ ఇది ఆలు మటర్ కర్రీ అనమాట. మీకు రెండు కనిపించట్లేదు, యెల్లో కలర్లో ఉండేసరికి. అండ్ ఆ తర్వాత ఒక బీరకాయ పచ్చడి చేశాను. సో ఉట్టిపప్పు వేసి ఓకే, ఇక్కడ ఉట్టిపప్పు ఇంకా ఇంకా స్వీట్ అయితే ఇంకేం చేయలేదు, జస్ట్ ఒక ఐస్ క్రీమ్ అనమాట. ఏం ఇచ్చారు ఈరోజు? బనానా నట్. బనానట్టా, ఓకే బనానా నట్.
ఒక ఐస్ క్రీమ్ తెచ్చాడు. ఆ ఐస్ క్రీమ్ అయితే మోస్ట్లీ అందరికి నచ్చుతుంది అనమాట, పలానా ఫ్లేవర్డ్ అయితే. సో అది తీసుకొచ్చాడు. ఇంకైతే ఈ రోజు స్వీట్ అయితే ఇవి మేము చేసిన ఐటమ్స్ అయితే మాత్రం పర్లేదు అనుకున్న టైంకి కంప్లీట్ చేసాము. అండ్ హంచ్ కూడా బాగా హెల్ప్ చేశాడు. ఇంత చపాతీలు కూడా చేశాడు కదా, చూసే ఉంటారు. సతీష్ పాప క్లీనింగ్ లో కూడా బాగా హెల్ప్ చేశాడు. సో అంటే ఇంకా గెస్ట్లు వచ్చేస్తే మంచిగా తినేస్తాము. అరే సత్తి, సాంబార్ నువ్వు కూడా గుర్తు చేయలేదేం సత్తి? సో సాంబార్ అయితే మాత్రం సతీష్ చేశాడు. బట్ ఇందాక మీకు అన్నిటితో పాటు చూపించలేదు కదా, ఇందాక తెచ్చి అక్కడ పెడదాం అనుకున్నాం అనమాట. కాకపోతే బాగా వేడిగా ఉండే, అండ్ హంచ్ కూడా అక్కడ ఆడుతున్నాడు కదా, సో అందుకని పెట్టలేదు. సో అది మేము చేసిన ఐటమ్స్ అయితే మాత్రం మీకు ఎలా అనిపించింది అన్నది అయితే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడ నేను సతీష్ అయితే మాత్రం ఫ్రెండ్స్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో అంతే ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.